మంతని నియోజకవర్గంలో తెరాస పార్టీ మాజీ ఎమ్మెల్యే పుట్టమది నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నన్ను గెలిపించలేకపోయినా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని మీ చేతులే నా చేతులుగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ మాజీ మంత్రి బసవరాజ్ సారయ్య తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీహరి పాల్గొన్నారు. అంతకు మించి గట్టించిన అభిమానం ఉన్నది. పుట్ట మొదన గారు చిన్న పిలుపునిస్తే ఆయన కోసం ప్రాణం ఇవ్వడానికి కార్యకర్తబడ్డటువంటి మంత్రి గారు నేను మంత్రి కాకపోవచ్చు కానీ దుర్గ వ్యవహారాలను పెట్టుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని దుర్గలుగా చిత్రీకరించింది కాంగ్రెస్. అనుకోబడ్డటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నది మీకోసం. రేపటి నుంచి జరగబోయే సంగ్రామంలో మీరే రేపు కావాలి. మీ నాయకత్వం కోసం మీరెట్లనైతే నాకు కాలుకు కల్పం కట్టుకొని తిరిగిందో అంతకన్నా 3 రెట్లు మీకోసం కష్టపడుతుంది టీఆర్ఎస్ పార్టీ. మేము వారి గ్రామాలలో మన నాయకత్వం ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశపెట్టే ప్రతి పథకం నా చేయలేకపోయినా నా చెయ్యే మీ చేయిగా, కేసీఆర్ గారు చెయ్యే మీ చేయిగా, కేటీఆర్ గారు చెయ్యే మీ చేయిగా రేపు ప్రజలలో ఉండాలి మనమంతా. దానికోసమే కేటీఆర్ గారు పిలుపు తీసినా ఇవాళ. కేటీఆర్ గారు రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో, రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో మీరంతా కూడా ఘన విజయం సాధించడం కోసం ఇక్కడ మనం సమావేశమైనాం.